फ्रेंड्स वेलकम टू दीपा ए टू जेड फ्रेंड्स एक्चुअल सारी स्पेशल एपिसोड तो वाँटे इप्ड पिल की एवर की चूडी ईसैट अंडी इवन थ्री किड्स मुग्गर की ईसैट अंडी दी तो नैन चाल सफर अलागे नाला तलूलो चाल मंदिर सफर अवतर सो वाली यूज स्पेशल वीडियो अंडी ईसैट कोसम वाड़ की इंका 11 इयर्स अंडी 7th क्लास वाड़ सो वाड़ी स्पीड आईन क्लास विन अला लाकडौन इंटीवी चूडम गाँव हेल्दी फुड तक वाल इवन इफेक्ट दी सैट दीनमी चाल आलोचा चाल रिसर्च दीवरकम चेयली अ सो नाकूदी हेल्पफुल अच्छे नाड़की क्यारेट्स डेली इव దానికి తగిన యోగా త్రాటక్ ఇలాంటివి చేయించడం అన్ని మెయింటైన్ చేస్తున్నా సో లాస్ట్ కి ఏంటంటే నేను ఈ లాక్ డౌన్ లో బోర్ కొట్టి కొన్ని ఆన్లైన్ ఆయుర్వేదిక్ కోర్స్ ఇలాంటివి చేశానండి అందులో నాకు ఈ ఆయుర్వేద అక్షి తర్పణ అనేది తెలిసింది పంచకర్మ క్రియల్లో ఇది కూడా ఒకటి సో నాకు అది వింటుంటేనే చదువుతుంటేనే బాగుంది అనిపిస్తుంది ఇది చేస్తే అట్లీస్ట్ కొద్దిగానే రిజల్ట్ ఉంటుంది అనిపిస్తుంది సో కర్నూలులో ఎవరు మంచి డాక్టర్ ఉన్నారో అని తెలుసుకొని సో అది డాక్టర్ వెంకటరమణ కాలనీలో శ్రీ వెంకట సాయి ఆయుర్వేదిక్ క్లినిక్ అండి డాక్టర్ అమర్నాథ్ సర్ గారు अक्षि तर्पण अने ट्रीटमेंट बाबू की चेंचा अभी 5 days कोर्स एक्चुअल थ्री मंथ्स अला चाल मैं डॉक्टर इधर मन की ई साइट का ईकोचे डिजीजना शुगर नीचे वे सैट उ लेकिन पोरा उड़े दृष्टि क्षीणम अव दूर दृष्टि का दर इला चला एज इफेक्ट नीचे चला ईकोचे प्रॉब्लम ई रेड अवनी इला अंटी बूजफुल अंत इप्ड बाबू की सैट अने सैटे पूर्ति तगद अट्लीस्ट मन अभी स्पीड तग्गु दाने ग्रोथ अनेगदी अट्लीस्ट उड़ी की अला उठर सो दाक इधे चाल यूज इंकोटे ट्रीटमेंट बाबू ई अने नार्मल ऐ स्पेस लेकिन चूड लेकें अभी बनपचि सो अला अक्षि तर्पण अने अंटे मन ओन ऐसी इधी फिजिशियन मुखांतर चेयली अट्लीस्ट अवगाहन वन बाबू की ट्रीटमेंट डाक्टर चेसेट आगे वीडियो सो अभी पेटो रही मन चूदा चूँ फ्रेंड्स इकड़ हास्पिटल प्रणव ने पड़को कंटी अभी कोई मेडिकेटेड पाउडर्स अंडी अभी एटो क्लियर एंटे मिनप बैलू इला कोई बैलनी पौडर जैसी दांतो पिंडी जैसी अंटे स्किन की हार्मफुल लेकुंडा एंड वाल अनेदी चाला स्ट्रांग उंडालंडी एंदुकंटे लोपल घी वेस्तारु काबट्टी कंट्लो साइड नुंची आ घी कारकुंडा कंटी चुट्टू ओक मंचिगा वाल लागा तयार चेस्तारु सो आ वाल फॉर्म चेसी रेंडु आइस मीद चाला केयर गा चाला मंचिगा चेशारंडी डाक्टर्स अयिते నాకు అంటే చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది మామూలుగా మనకి కొన్ని చోట ఎందుకంటే చిన్న పిల్లలు కదా అది ఐ మీద ఎలా చేస్తారో ఎలా ఉంటుందో పిల్లోడికి ఏమవుతుందో ఐ వాడు తట్టుకోగలడా అనే భయం అనేది చాలా ఉండండి నాకు ఫస్ట్ డే ఏంటంటే డాక్టర్ మీద నమ్మకంతో తీసుకెళ్ళాను అండ్ ఆల్రెడీ నాకు దాని మీద అవగాహన ఉండే ఈ ఏమనేది అక్షితర్పణం అనేది చేసే గురించి నాకు థియరిటికల్గా నాలెడ్జ్ ఉన్నింది కాబట్టి నమ్మకంతో ధైర్యంతో చేయించాను సో ఇది చూడండి కంటి చుట్టూ నీట్గా వాల్ నిర్మించారు అది కొంచెం బాగా ఎత్తుగా పెట్టి కడితే ఆ వాల్ అనేది దాని మధ్యలో మనకి ఘీ బాగా స్టోర్ అవుతుంది కదా వేసేటప్పుడు సో అలా కంటి చుట్టూ నీట్గా వాల్ అనేది ఫామ్ చేసి ఇప్పుడు ఘీ ఏదైతే ఉందో ఘీ కూడా మెడికేటెడ్ ఘీ అండి ఆవు నెయ్యి విత్ అది మెడికేటెడ్ శతావరి గృతం గాని ఇలా మెడికేటెడ్ ఘీస్ యూస్ చేస్తారు ఇందులో కూడా ఏం వాడారో నాకు కూడా క్లియర్ గా తెలియదండి సో ఈ మెడికేటెడ్ ఘీని వేడి చేసి వాడికి అది తట్టుకోగలంత వేడియే ఉండాలి వాడికి అడుగుతారు సార్ నీకు ఇది ఓకేనా బేరేబులా అన్నట్టు సో అలా ఉండి కంటి ముందు ఉండగా ఆ ఘీ వేసి అందులో రెప్పలు
కళ్ళు చూడండి, ఓపెన్ చేసి క్లోజ్ చేయాలండి. నార్మల్గా మనం వాటర్ కంట్లో వేసుకొని ఓపెన్ చేయాలంటేనే చాలా అంటే ఇరిటేషన్ అనిపిస్తుంది. సో ఈ గీలో మా ప్రణవ్ ఎంత సపోర్ట్ చేస్తాడో అని చాలా భయపడ్డా, కానీ వాడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. నా అయ్యి బాగా కావాలమ్మా, నేను చేస్తా అన్నట్టు మెంటలీ స్ట్రాంగ్ ఉన్నాడు వాడు. అసలు డాక్టర్ ఇంకా చేస్తా అని డాక్టర్కి అడిగి మరీ వాడు రెప్పలు క్లోజ్ అండ్ ఓపెన్ చేస్తుండే. చూడండి, కళ్ళు అంత గీ, కంటి నిండా గీతో ముంచేశారండి. అందులో ఐ ఓపెన్ క్లోజ్ చేస్తున్నాడు, ఎంత బాగా చేస్తున్నాడో చూడండి. అసలు నిజంగా నేనే వండర్ అయ్యాను వాడు ఇంత చిన్న ఏజ్లో ఇంత కోఆపరేట్ చేశాడని. నేనే చేయించుకుందామన్నా నాకు ధైర్యం చాలేదండి, నేనే భయపడ్డా. సో మా ప్రణవ్ అయితే బాగా చేయించుకున్నాడు. స్టార్టింగ్లో ఒక 25 కౌంట్స్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత 100-150 వరకు ఐ క్లోజ్ అండ్ ఓపెన్ చేశాడండి. అలా ఒక రౌండ్ చేశాక మళ్ళీ దాని నుంచి ఘీ ఏదైతే ఉందో అది మొత్తం క్లీన్ చేస్తారండి. క్లేస్ చేసి మళ్ళీ ఇంకొక ఐకి వేశారు. యాక్చువల్గా అంటే మనకి తట్టుకునే కెపాసిటీ ఉంటే 2 ఐస్ ఒకేసారి చేసుకోవచ్చు అన్నారు సార్. మా ప్రణవ్ని అడిగితే లేదు నేను ఒక్కొక్క ఐ చేసుకుంటా అన్నాడు. సో అది కూడా డాక్టర్ నిదానంగా వాడికి అడిగి వాడితో స్మూత్గా మాట్లాడి చాలా చాలా మంచిగా చేశారండి డాక్టర్. ఆ మెయిన్గా ఆ డాక్టర్ సపోర్ట్ నుంచి వాడంతా చేయగలిగాడని నాకు అనిపించింది. మెయిన్గా మనం ఏదున్నా మనకి అవతల ఫిజిషియన్ని బట్టి ఉంటుందండి. ఆ డాక్టర్ చాలా స్మూత్గా మాట్లాడుతూ వాడిని ఎంటర్టైన్ చేసుకుంటూ వాడితో మంచిగా అసలు చిన్నగా మొద్దుగా మాట్లాడుకుంటూ బాగా చేపించారండి. చూడండి, ఇంకో ఐకి కూడా స్టార్టింగ్ లైట్గా డ్రాప్ డ్రాప్ వేసి వాడు బేరేబుల్ అంటేనే నిదానంగా ఘీ ఏదైతే ఉందో అది ప్రతిసారి దాన్ని హీట్ చేసుకుంటారండి. ఐలో వేసినప్పుడల్లా ఇలా ఒక 4-5 సిట్టింగ్స్ ఒక డేకి చేశారండి. అంటే ఒకేసారి ఆపేసి ఒక కంటికి ఒక 100-150 టైమ్స్ చేయడం, మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం, మళ్ళీ ఇంకొక ఐకి చేయడం, అలా ఒక 3-4 టైమ్స్ డైలీ 1 అవర్ చేసేవారండి. నేను 5 డేస్ కోర్స్ చేపించాను, ఈసారి 5 డేస్ ఇనఫ్ అన్నారు సార్. సో 5 డేస్కి నాకు చాలా రిజల్ట్ అనిపించింది. ఐస్ ఫేస్ కూడా గ్లో వచ్చినట్టు అనిపించిందండి. మెలనిన్ ఏదైతే ఉందో ఫేస్లో ఉండేది అది తగ్గి వీడు కొంచెం ఫేర్ అయినట్టు. మామూలుగా వీడి స్కిన్ మా కొడుకు బాగా అల్లరి అండి, మొత్తం ఫేస్ నిండా దెబ్బలు, ఏ మొత్తం అక్కడ ఇక్కడ బ్లాక్ స్పాట్స్ ఇలాంటివి ఉండేవి, అవన్నీ క్లియర్ అయ్యాయి. అండ్ ముఖం అనేది చాలా కళగా అనిపించింది నాకు ఇది చేయించాక. అండ్ కళ్ళు అయితే అస్సలు వాడు అంటే వితౌట్ స్పెట్స్ కళ్ళు ఇలా స్ట్రెస్ చేసి చూసేవాడు. నార్మల్గా ఐ ఓపెన్ చేసి చూడ్డానికి వాడికి వచ్చేది కాదు. సో నాకు చాలా బాధ అనిపించేది ఇంత చిన్న ఏజ్లోనే ఇలా వచ్చింది. ఇంకా 18 ఇయర్స్ వచ్చేసరికి నా కొడుకుకి ఏమవుతుందో ఐస్ అన్న భయం బాధ ఉండేది. దాని నుంచి నేను చాలామందికి అడిగి తెలుసుకొని ఏం చేద్దామని ఇలా ఈ ట్రీట్మెంట్ కోసం వెళ్ళానండి. చాలా చాలా అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. నాట్ ఓన్లీ ఐసైట్, కంటికి ఉన్న ఏ ప్రాబ్లం ఉన్నా మనకి ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదండి, ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ మనకి మంచి జరిగితే జరుగుతుంది, లేకపోతే లాస్ అయితే ఉండదండి. సో ఆ నమ్మకం అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఇది చూడండి, మొత్తం ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయాక ఆ వాల్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా తీసేశారండి. సో అది తీసాక ఇలా టిష్యూ పేపర్తో అయి మొత్తం అది కూడా ఎంత సాఫ్ట్గా నీట్గా క్లీన్ చేశారు డాక్టర్ గారు. చాలా చాలా కేర్ తీసుకున్నారండి, చాలా కేర్ఫుల్గా చాలా మంచిగా చేశారు సార్. కేరళలో ట్రైన్ అప్ అయ్యి వచ్చారంట, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, చాలా మంచిగా చేస్తున్నారు. సో మొత్తం ఇలా ఫేస్ అంతా క్లీన్ చేశాక తర్వాత మళ్ళీ ఘీ తీసుకొని ఘీతో కొంచెం కంటి మీద మసాజ్ లాగా చేస్తారు. సో ఇది చాలా బాగా అనిపించిందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూడండి, ఇప్పుడు ఘీ చేతిలో తీసుకొని జస్ట్ అది కూడా ఘీ ఏంటంటే వేడి ఎప్పటికప్పుడు, అక్కడ స్టవ్ అయితే ఆన్లోనే ఉంటుందండి. ట్రీట్మెంట్ జరిగేంత వరకు స్టవ్ ఆఫ్ చేయట్లేదు. అంటే స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టేసి ఆ హాట్ వాటర్ బాయిల్ అవుతుంటే ఆ వాటర్ మీద ఘీని పెట్టేసి హీట్ చేస్తున్నారండి. ఘీని డైరెక్ట్ హీట్ కూడా చేయట్లేదు. ఈ ఘీ కూడా నార్మల్ ఘీ కాదంట, మెడికేటెడ్ ఘీ అని చెప్పారు. కొన్ని మెడికల్ హెర్బల్స్ కలిపి తయారు చేసిన ఘీ ఉంటుంది. ఇది కూడా కేరళ నుంచే తెప్పించారు.
వచ్చామన్నారు సార్ సో చాలా బాగా చేశారు ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఈ కంటికి మీద కొంచెం మసాజ్ చేసి మళ్ళీ ఈ టిష్యూ ఏదైతే ఉందో దాన్ని హాట్ వాటర్లో ముంచేసి దాని హీట్ ఏదైతే ఉందో అది కంటి మీద పెడుతున్నారండి ఆ హీట్ నుంచి కంటి మీద ఉన్న ఘీ కంటెంట్ ఏదైతే ఉందో అది కూడా మెల్ట్ అయిపోతుంది వాడికి ఇరిటేషన్ కూడా తగ్గుతుంది అండ్ కంటికి మనం ఏమంటారు హీట్ది హీట్ పెట్టినట్టు ఉంటుంది కదా సో అలా ఈ టిష్యూని హీట్ హాట్ వాటర్లో ముంచేసి ఇలా ఐ మీద కాసేపు ప్రెస్ చేస్తారండి లాస్ట్లో దాని నుంచి రిలాక్స్ కూడా అవుతుంది వాడికి బాగా సో ఇలా 5 డేస్ ట్రీట్మెంట్ చేయించానండి చూడండి ఆ హీట్ టిష్యూతో ఏ ఘీని తుడిచేసానంటే అది క్లీన్ కూడా అవుతుందండి మనకి ఏదైనా ఆయిల్ కానీ జిడ్డు ఐటమ్స్ ఏదున్నా కొంచెం వేడి తగిలితే మెల్ట్ అయిపోతుంది అక్షి తర్పణం నేత్ర తర్పణం అనేది అది మెడికేటెడ్ ఘీ తో చేస్తారండి ఆ ఘీ కంట్లో పడడం వల్ల చాలా నరిష్మెంట్ ఇస్తుందండి కంటికి నార్మల్ గా మనకి అండర్ ఐ డార్క్ అవ్వడం గానీ లేకపోతే ఏ ఐ డిసీజెస్ కళ్ళు జిలా ఇలాంటి ప్రతి దానికి ఇది యూజ్ అవుతుంది చాలా యూస్ఫుల్ నాకు వాడు చేస్తుంటేనే నాకు అనిపించింది ఆ రిజల్ట్ అనేది అంటే సైడ్ తగ్గిందని నేనైతే చెప్పట్లేదు బట్ అసలు వాడు నార్మల్ గా కళ్ళు తెరిస్తే మొత్తం కంటి చుట్టూ రింకుల్స్ వచ్చి ఇంత చిన్నగా ఐ కనిపించేది అసలు విదౌట్ స్పెట్స్ వాడి ముఖం చూస్తే నాకు బాధ వేసేది ఏంటి నా కొడుకు ఫేస్ ఇలా అయిపోయింది అనేది సో అవన్నీ సెట్ అయ్యి ఇప్పుడు చాలా నార్మల్ గా ఉందండి వాడి ఫేస్ ఆ స్వెట్స్ తీసినా వాడి ముఖం చూడగలుగుతున్నాను సో నేను మళ్ళీ మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని నాకైతే నమ్మకం ఉందండి సో ఇది చూసి మీరు కూడా కొంచెం మీకు అవగాహన వస్తుందని నేను ఈ వీడియో చేశాను సో నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ఎవరైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందు ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో ఎన్నో వీడియోస్ తో మీ ముందుకు వస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్.